ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని ప్రసంగం తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మొదటి విడత ప్యాకేజీ ప్రకటించాలి అంటే దీని మీద చాలా కసరత్తు జరిగింది వాళ్ళు ముందే నిర్ణయాలకు వచ్చారు అవన్నీ ప్రధాని దృష్టిలో ఉన్నాయని మనకు స్పష్టమవుతుంది రెండవది ఇందులో కొన్ని ఇదివరకే అమలు జరుగుతున్నవి ఉదాహరణకు కరోనా ఎమర్జెన్సీ రిలీఫ్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి వాళ్లకు అప్పు తీసుకోవచ్చు ఉన్న దాని మీద చెక్ కొలారటరియల్ సెక్యూరిటీ లేకుండా ఇట్లాంటి ఇదివరకే ఉన్నాయి అవి ఇప్పుడు కొత్త దాంట్లో కూడా కలిపాయి ఏదైనా ఇప్పటికే బాగా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి కాబట్టి అని చెప్పవసరం లేదు కానీ చిన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు వీటికి సంబంధించిన నిర్వచనం మార్చడం కూడా ఇందులోనే చేసేసారు కోటి రూపాయలు పెట్టుబడి ఐదు కోట్ల లోపు టర్నోవర్ ఉంటే సుష్మ ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి యాభై కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న మొదటిది సుష్మ రెండవది చిన్న ఇరవై కోట్ల పెట్టుబడి వంద కోట్ల టర్నోవర్ ఉంటే మధ్య తరహా మీడియం స్కేల్ అని నిర్వచించారు రెండవది సర్వీస్ సెక్టారు ప్రొడక్షన్ సెక్టారు మ్యానుఫ్యాక్చరింగ్ అని రెండు తేడా ఒకటి ఏదైతే ఉందో ఇది కూడా సమస్యలు వస్తున్నాయని ఆ తేడా కూడా ఎత్తేసారు ఓవర్తో ముడిపెట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఇప్పుడు చెప్తున్నారు ఈ విషయంలో చాలా రోజులుగా కోరికలు ఉన్నాయి కాబట్టి చేశారు మంచిదే కానీ ఇక్కడ మధ్య తరహా పరిశ్రమలు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వంద కోట్ల టర్నోవర్ అనేది ఈ రోజుల్లో చాలా మామూలు కనీసం మాకు ఐదు వందల కోట్ల టర్నోవర్ అన్న ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఉత్తర పెరిగి భారతదేశము లోకలు అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే అది మధ్య తరహా పరిశ్రమలు పెరుగుతాయి విదేశాలు కూడా మధ్య తరహా పరిశ్రమల ద్వారానే వాళ్ళు అవగాహన కుదుర్చుకొని ఇమ్ముడ్చుకుంటారు తప్ప ఇప్పటికే చాలా బాగా పెరిగిపోయిన పెద్ద పరిశ్రమల వల్ల ఆ విధమైన ప్రయోజనం కలగదు కానీ కేంద్రం అక్కడ కొంచెం ఆగింది అనేది వాళ్ళ మధ్య తరహా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్ యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది ఒక భాగంలో ఇంకా ఇతర అంశాలు మనం ఇతర స్పందనలు కూడా మనం చూడవచ్చు అలాగే ఆ ఆ తరగతుల నుంచి వచ్చిన ప్రతిస్పందన కూడా పరిమితంగానే ఉంది మరీ ఎక్కువగా లేదు ఏదైనా భారతదేశంలో ఈ తరహాకు చెందిన పరిశ్రమలు దాదాపు పదకొండు పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి కాబట్టి వీటిని కాపాడుకోవాలన్నది ముఖ్యమైన అంశంగా ఉంది మరీ చిన్న పరిశ్రమలు అవి ఉపాధి కల్పించడానికి స్థానికంగా ఉపయోగపడతాయి మరి పెద్ద పరిశ్రమలు గ్లోబల్ అయిపోతాయి కాబట్టి దేశీయంగా ఉండేది ఈ మధ్యతరహా పరిశ్రమలే వాటిని ఉత్సాహపరిచే విధంగా లేదని వాళ్ళు అంటున్నారు ఇంకా తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ పరిశ్రమలు వీటన్నిటికీ కూడా ఈ ఎంటర్ప్రైజెస్కు అప్పులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు కానీ ఆ నిర్వచనాలు కూడా ఉదాహరణకు పాతి కోట్ల లోపు అప్పు ఉంటేనే అన్నప్పుడు పాతి కోట్లంటే ఇరవై నాలుగు కోట్లు ఉంటే ఇస్తారా లేకపోతే ఇరవై కోట్లు ఉంటే ఇస్తారా అసలు ఉండకూడదా ఇలాంటి చాలా ప్రశ్నలు వాటి నుంచి అవుతున్నాయి ఇవన్నీ తర్వాత మనకు డీటెయిల్స్లో వస్తాయి స్ట్రెస్డ్ కంపెనీలు లేకపోతే దాదాపు దివాలా ఇతరానికి బ్యాంక్ క్రప్ట్ అయిన కంపెనీలు బ్యాంక్ కోడ్ అప్లై అయ్యి వీటిని కొంతకాలం వాయిదా వేస్తామన్నారు వీటి కోసం ఇరవై వేల కోట్లు విడిగా మేము అట్టి పెడతామని చెప్పారు మూడవది మద ఈక్విటీ కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని యాభై వేల కోట్లతో ఏర్పాటు చేస్తాము దీంట్లో పదివేల కోట్లు ఇప్పుడు ముందు ఒక సీడ్ అమౌంట్ లాంటిది పెడుతున్నామని చెప్పారు ఇవన్నీ కూడా పూర్తి రూపొందాల్చుకొని వాళ్ళకి చేరడం ఇది అంతా ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది అలాగే ఇవి పోటీకి తట్టుకోవడానికి కావాల్సిన భూమిక కూడా ఏర్పాటు చేయాలి డిమాండ్ అండ్ సప్లై చేయను అన్నారు వీటికి డిమాండ్ కూడా సృష్టించడానికి కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇంకోటి ఉద్యోగుల కోసం సహాయం అన్నారు కానీ ఆ సహాయం కూడా యజమానుల ఖాతాలో వేసారు ఈపీఎఫ్లో యజమాన్యం చెల్లించాల్సిన వాటాను ఇదివరకే తగ్గించారు ఆ తగ్గించిన కాల పరిమితిని మరికొంత పొడగించారు ఇదే సదుపాయం ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఇచ్చారు ఈ ఖాతా కింద ఒక ఏడు వేల కోట్ల దాకా కూడా మేము ఉపశమనం కలిగిస్తున్నామన్నారు మొత్తానికి ఇది కూడా ఎంటర్ప్రైజెస్కు యాజమాన్యాలకు వెళ్ళేదే కానీ ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటిది కాదు తర్వాత టీడీఎస్ ఇరవై ఐదు శాతం తగ్గిస్తున్నామన్నారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయడానికి నవంబర్ వరకు గడువు పొడగించమన్నారు కానీ ఈ టీడీఎస్ తగ్గింపు అన్నది నాన్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మటుకే వర్తిస్తుంది అంటే జీతాల చెల్లింపుకి ఇది వర్తించదు జీతాల చెల్లింపులో మామూలుగానే ఉంటుంది అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది ఈ ఖాతా కింద కూడా ఒక యాభై వేల కోట్లు మిగులుతుంది అని అలాగే కాంట్రాక్టర్లు ఇవన్నీ చేసేవాళ్ళు ఈ పరిస్థితుల వల్ల ఆగిపోయారు కాబట్టి ఒక ఆరు నెలల పాటు వాళ్ళకు అప్లికేషన్ పూర్తి చేయడానికి కాంట్రాక్టులు పూర్తి చేయడానికి గడువు ఇస్తున్నట్టుగా చెప్పారండి ఇది కూడా ఆ సంస్థలకు వ్యాపారులకు కాంట్రాక్టర్లకు బిల్డర్లకు మేలు చేయొచ్చు రెండు వాళ్ళ మీద వేరే కేసులు వాజ్ వ్యాజాలు లేకుండా కూడా ఇది వాళ్లకు దోహదం చేయొచ్చు ఈ విధంగా మనం చూస్తే ప్రత్యక్షంగా ఉద్యోగులకు లే మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులు వీళ్ళందరూ కూడా మా బుర్రలో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ గురించి మేము చేస్తాము అని నిర్మలా సీతారామన్ చెప్పారు ఆ విషయం నేను మళ్ళీ ఇంకొక చోట నేను చెప్తాను కానీ ఇక్కడ మధ్య తరహా చిన్న పరిశ్రమల కోరికలు అందుకోవడంలో కూడా ప్రభుత్వం సూటిగా ముందుకు వచ్చిందని మనం చెప్పలేము ఆ ఇచ్చిన వాటిలో కూడా చాలా పరిమితులు చాలా అస్పష్టతలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి రెండవది బ్యాంకుల ద్వారా జరగాల్సి వస్తే బ్యాంకుల సమస్య ఏంటి లిక్విడిటీ అన్నది తాత్కాలికమైనప్పటికీ తర్వాత మళ్ళీ ఆ భారం అట్లాగే ఉంటుంది కదా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇంకొకటి మొత్తంగా ఇరవై లక్షల కోట్లు అంటున్నప్పటికీ అది వరకే ఆర్బీఐ ప్రకటించింది ఆర్థిక మంత్రి ప్రకటించిన లక్ష డెబ్భై ఆరు వేల కోట్లు బడ్జెట్లో అప్పు తెచ్చుకోవాలని చెప్పిన ఏడు లక్షల కోట్లు తర్వాత దాన్ని పన్నెండు లక్షల కోట్లకు పెంచారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రభుత్వం దగ్గర వనరులకు సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ ఉంది అలాగే వీళ్ళకి రాయితీలు ఇవన్నీ గుడించి ఎలా అట్టు పెట్టుకోవాలి ఎలా ప్రోత్సహించాలనే దాని మీద కూడా ఒక స్పష్టత ఉంది అనిపిస్తుంది కానీ ఎటు తిరిగి ఉద్యోగ కార్మికుల హక్కులు భద్రత కార్మిక హక్కులు చట్టాలు అలాగే పని ప్రదేశంలో వాళ్ళకు సంబంధించిన సురక్షితత్వం వీటికి సంబంధించిన మటుకు ఎలాంటి కేటాయింపులు కానీ ఎలాంటి నిర్దిష్టమైన ఆదేశాలు కానీ ఇందులో ఉన్నట్టు కనిపించదు నేను చెప్పే కదా ఆరోగ్యం నుంచి ఆర్థికానికి వెళ్ళిపోతున్నామని ఈ ఆర్థికంలో ఈ తరగతిలో ఇది ఒక భాగం మొదటి రోజుది రెండో రోజుది మళ్ళీ వస్తుంది కాబట్టి బహుశా ఇప్పుడు ఇచ్చిన దానికంటే అనేక రెట్లు కార్పొరేట్లకు పెద్ద కార్పొరేట్లకు పెద్ద పరిశ్రమలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దానికి ఏమీ పరిశ్రమలు అక్కర్లేదని కాదు కానీ చిన్నవాళ్ళకి ఎక్కువ ఇవ్వకుండా ప్రధాన భాగం అంటే ఈరోజు ఇవన్నింటి విలువ దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు ఉంటుందని లెక్కలేస్తున్నారు ఇందులో రాయితీల రూపంలో ఉన్నవి ఆపినవి ఎంత ఇదేంటే మేము రిఫండ్ చేస్తాము అన్నది దాన్ని కూడా ఒక రాయితీ కింద చూపించారు ఇది ఇవ్వాల్సిన ప్రభుత్వం యొక్క బాధ్యత అది అలాగే బిల్లులు పెండింగ్లో ఉన్నవి పబ్లిక్ సెక్టార్ నుంచి ఎగ్జిలరీ యూనిట్స్కు చిన్నవాటికి ఇవ్వాల్సిన డబ్బులు మేము వెనక్కిస్తామన్నారు అది కూడా రాయితీ కింద చూపించారు కాబట్టి నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ కూడా రాయితీలు కాదు అవన్నీ వెను వెంటనే అమల్లోకి వస్తాయని కూడా మనం ఏమి చెప్పలేము కాబట్టి ఇది మిశ్రమ స్పందనే ఉంటుంది చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమల నుంచి ఏదో చాలా వరాల జల్లు కురిసిపోయిందని చెప్పడానికి లేదు ఇరవై లక్షల్లోనే ఒక సంఖ్య గోడ మీద రాసింది చాలా పెద్దగా కనపడుతున్నప్పటికీ దాని మైక్రో అనాలిసిస్లోకి వెళితే మటుకు మెలికలు చాలా ఉన్నాయి